బచ్చన్నపేట మండలం గంగాపురం గ్రామంలో ఎస్ఐ రఘుపతి ఆధ్వర్యంలో ఎంపీటీసీ మహమ్మద్ మసూద్ ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ చేసిన అనంతరం హరితహార కార్యక్రమంలో భాగంగా 100 మొక్కలు నాటారు. ఎస్ఐ రఘుపతి మాట్లాడుతూ గంగాపురం గ్రామంలో నాటిన మొక్కలను పరిరక్షించి కాపాడాలని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెప్పారు. ఎంపీటీసీ మహమ్మద్ మసూద్ అల్లీపూర్ గంగాపూర్ గ్రామ ప్రజలకు సుమారుగా 1000 మాస్కులను తయారు చేసి అందిస్తానని, గ్రామంలోని ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి బయటకు వెళ్ళాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు నాయకులు పాల్గొన్నారు. గంగాపూర్ గ్రామంలో చేపట్టినటువంటి హరితహారం ప్రోగ్రాంలో భాగంగా 100 మొక్కలు వివిధ రకాలైన మొక్కల్ని నాటడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మొక్కలు ఏ విధంగా అయితే మనకు పర్యావరణాన్ని పర్యావరణ కాలుష్యం నుంచి రక్షణ ఇస్తాయో అదేవిధంగా మాస్కులు కూడా మనకు అదేవిధంగా రక్షణ ఇస్తాయని చెప్పి సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు మాస్కుల్ని అదేవిధంగా మొక్కల్ని నాటి మాస్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. హరితహార కార్యక్రమంలో మొక్కల్ని నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక దాదాపు 100 మొక్కల్ని నాటడం జరిగింది. మరి ఇదే హరితహారం కార్యక్రమం పురస్కరించుకొని నాకు సంబంధించినటువంటి ఆలింపూర్ గంగాపూర్ గ్రామాలలో దాదాపు ఒక 1000 మాస్కులు తయారు చేయించి మరి చెట్లు వాతావరణాన్ని కాపాడతాయి, అదేవిధంగా ప్రపంచాన్నే విలయతాండవం చేస్తున్నటువంటి గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారితో మనం సహజీవనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దాని నుండి రక్షణగా మరి మాస్కు తప్పనిసరిగా ప్రతి పౌరుడు ధరించాలి కాబట్టి అందరూ కూడా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ప్రతి పౌరుడు కరోనా మీద అవగాహన పెంచుకొని మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. పక్క పౌరులకు కూడా ధరించే దాని యొక్క మాస్క్ యొక్క ఆవశ్యకతను తెలియజేసి ధరించే విధంగా చేయాలని కోరుతున్నాను.